Hello friends, welcome to my channel. Ivalti mana topic taskmate. So Google kottaga ee app ni teeskochindi. Ee app enti ante earning app anamata. So chudandi idi inka developer stage lo beta stage lone undi. So ee app dwara manam Google konni tasklu manaku assign chestundi. ఆ టాస్క్లు మనం ఫినిష్ చేసినట్లయితే అవి కొంత బ్యాలెన్స్ అయితే మనకు యాడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని రిడీమ్ చేసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ఏంటి చూద్దాం. సో ముందుగా మనకు ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లేస్టోర్లో ఈ పేజీకి వచ్చేస్తారు. ఈ యాప్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అది బై డిఫాల్ట్ మన ఫోన్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ని తీసుకుంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకున్న ఈమెయిల్ ఐడిని ఆల్రెడీ నేను ఇదే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు యాప్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఒక రెఫరల్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి. సో మీరు దీంట్లో ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ మీకు రెఫరల్ అనేది కావాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు బీటా స్టేజ్లో ఉంది, అంటే డెవలపర్ స్టేజ్లోనే ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ ఇండియాలో అందుబాటులో రాలేదు. సో మీ దగ్గర ఎవరిదైనా రెఫరల్ కోడ్ ఉంటే ఆ కోడ్ యూస్ చేయండి. నాకు కొన్ని రెఫరల్ కోడ్స్ ఉన్నాయి కానీ అవి మాత్రం వర్క్ అవ్వట్లేవు. సో మీరేం చేయండి అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లో చూడండి, మిస్టర్ అండ్ మిస్టర్స్ తమిలియన్ .com అని ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. సో దీంట్లో లాస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఇన్విటేషన్ కోడ్ 1, ఇన్విటేషన్ కోడ్ 2 అని ఉంది. అయితే ఇప్పుడు నేను ట్రై చేశాను కానీ ఇది నాకు వర్క్ అవ్వట్లేదు. అండ్ కింద చూడండి, ఆ కోడ్ ఇన్ రీఫ్రెష్డ్ ఎవ్రీ 1 అవర్ అంటుంది. ఒక గంటకు ఒకసారి వీళ్ళు కోడ్ అనేది రీఫ్రెష్ చేస్తూ అక్కడ పెడుతూ ఉన్నారు. సో మీరు ఈసారి పెట్టగానే అప్డేట్ చేసి యూస్ చేసుకోండి. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ఏంటి దాంట్లో చూపిస్తాను మీకు డీటెయిల్స్. సో చూడండి, మనకు గూగుల్ అనేది కొన్ని టాస్క్లు ఇస్తుంది. ఆ టాస్క్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇది ఒక శాంపుల్ మాత్రమే. టేక్ ఫొటోస్ ఆఫ్ షాప్ ఫ్రంట్స్ అని ఉంది, అంటే మీకు ఒక షాప్ అడ్రస్ ఇచ్చేసి ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక ఫొటోస్ తీసుకోండి, ఆ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి అంటుంది. దానికి సంబంధించి మీకు ఒక 0.25 డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇండియాకి వచ్చే వరకు కరెన్సీ మారిపోతుంది. సో అది రూపీస్లో ఉంటుంది అన్నమాట, ఒక 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని సిట్టింగ్ టాస్క్ కూడా ఉంటాయి. ఫీల్డ్ టాస్క్ అంటేనేమో రోడ్ మీద వెళ్ళడం, అంటే వీళ్ళు మ్యాప్స్ని బెటర్గా చేసుకోవడం కోసం వీళ్ళు ఆ ఫీల్డ్ టాస్క్ అనేది ఇస్తారు. అదే సిట్టింగ్ టాస్క్ అయితే కొన్ని మన ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ రికార్డ్ స్పోకెన్ సెంటెన్సెస్, ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడమని కానీ లేదా ట్రాన్స్క్రైబ్ సెంటెన్సెస్ చేయమని కానీ అడుగుతుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, హౌ డు ఐ గెట్ టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ అని అంటుంది. అంటే నేను దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి. సో మీకు కింద రికార్డింగ్ ఆప్షన్ ఉంది. సో ఆ రికార్డ్ బటన్ ద్వారా మీరు ఆడియో ద్వారా మీరు చెప్పొచ్చు అనమాట, అంటే లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అని. జనరల్గా ఎవరైనా పర్సన్ మిమ్మల్ని అడిగితే ఎలా చెప్తారో అలా మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటారు. సో మీకు చూడండి, ఇక్కడ అమౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో పెండింగ్ రివ్యూ అప్రూవ్డ్ అని ఉంటుంది. సో మీరు పెట్టిన ప్రతిదీ కూడా వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. సో వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ అమౌంట్ అనేది మీకు డాష్బోర్డ్లో కనిపిస్తుంది. సో దాంట్లో మీరు చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 12.4 డాలర్స్ ఉంది. సో క్యాష్ అవుట్ అని ఉంది కదా కింద బటన్, సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇలా డైలీ మీరు చేస్తున్న కొద్దీ మీకు కొన్ని బ్యాడ్జెస్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, మనకు కింద మినిమం అమౌంట్ $10 అని చూపిస్తుంది. సో క్యాష్ అవుట్ చేసుకోవడానికి అంటే రిడీమ్ చేసుకోవడానికి $10 అయితే మస్ట్ అండ్ షుడ్ కావాలి అంటుంది. సో అదే ఇండియన్ కరెన్సీకి వచ్చే వరకు ఒక 500 కానీ 1000 రూపీస్ కానీ అయిన తర్వాత మాత్రమే మనం విత్డ్రా చేసుకునే సౌకర్యం అయితే వీళ్ళు అందుబాటులో తెస్తారు. సో ఇది కూడా లైక్ యూట్యూబ్ లాగానే. సో కొంతమందికి యాడ్స్ వచ్చి దాని ద్వారా రెవెన్యూ ఎలా వస్తుందో ఇందులో కూడా మనం టాస్క్ చేసిన కొద్దీ మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యాప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.